నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. ఒక విద్యా సంస్థ అంకిత భావంతో పనిచేసినప్పుడే అక్కడ విద్యార్థులు ఉన్నత పౌరులవుతారు. అలాంటి తిరుగులేని భరోసా తల్లిదండ్రులకు అందిస్తుంది విద్యా వికాస్. నిన్న ఐఐటి నేడు ఎంసెట్లో గర్వించదగ్గ ర్యాంకులు సాధించింది విద్యా వికాస్. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై నేడే విద్యా వికాస్ను ఎంచుకోండి. విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్. ప్రొప్రైటర్ ఇమ్మడి బాలభాస్కర్, ప్రతిభా స్కూల్ రోడ్, మరియు బోసుబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం. స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. ప్రజలకు విలువైన సేవలు అందించడంలో ప్రతి అధికారి నిబద్ధతో పనిచేయాలని చింతలపూడి ఎమ్మెల్యే శుంఖ రోషన్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో మంగళవారం ఆయన పర్యటించారు. ముందుగా హైస్కూల్ ప్లస్ ఫౌండేషన్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో నేను బడికిపోత కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొనే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగుల్ని అందజేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం వంటల్ని ఎమ్మెల్యే రుచి చూశారు. విద్యార్థులకు వండి పెట్టే ఆహారం పూర్తిగా నాణ్యత లోపంతో ఉందని, పులిహోరలు వేసిన పల్లీలు వాసన వస్తున్నట్లు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ విద్యాశాఖ ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించారంటూ, లేకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే రోషన్ పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై రోగుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రక్త పరీక్షలు, ఇతర స్కానింగ్లు బయటకు పంపుతున్నట్లు రోగులు ఎమ్మెల్యే రోషన్కు ఫిర్యాదు చేశారు. దీనిపై మొత్తం నెల రోజుల్లో అన్ని సర్దుబాటు అవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ తర్వాత స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పట్టణంలో ఎక్కువ మంది ప్రజలు వీధికి ఒక కాటుకు గురవుతున్నారని, దీనిపై వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ని పర్యటనపై మరింత సమాచారం రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణంలో మనం ఉన్నాం. మరి రెండు రోజుల నుంచి ఎవరైతే శాసనసభ్యులు సొంగ రాషన్ కుమారు మరి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రాషన్ కుమారు మరి నియోజకవర్గాన్ని సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ భాగంగా చింతలపూడి నియోజకవర్గంలో నిన్న ప్రతి ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సందర్శించారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం ఉదయాన్నే మరి 10 గంటల నుంచి మొదలుపెట్టి ప్రభుత్వ బాలూరు హై స్కూల్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అక్కడ ప్రభుత్వ ఒక కిట్లని విద్యార్థులకి పంపిణీ చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు అక్కడ భోజన వాహతుల్లో కూడా పాల్గొని అక్కడ ఉన్న ఆహార వైఫల్యాలు కానీ లోపాలను కూడా వివరించి దాన్ని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మరి అక్కడి నుంచి వెంటనే మళ్ళీ హై స్కూల్ లేడీస్ హై స్కూల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అక్కడ అన్ని పర్యవేక్షణలు చేసి అక్కడ కావలసిన వసతులను కానీ మెరుగైన వైద్యకి ఏ విధంగా వెళ్ళాలని కూడా అక్కడ విద్యార్థులకి అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా సూచన ఇవ్వడం జరిగింది. మరి ఆ తర్వాత అక్కడి నుంచి కొత్తపేట గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దేవుని యొక్క దర్శనం చేసుకుని అక్కడ జనసేన కార్యకర్తలతో అక్కడ పరిచయ కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ప్రధానమైనటువంటి ఏరియా హాస్పిటల్లోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వైద్య సరిపళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి అసౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొన్ని లోపాలు ఏవైతే ఆయన ఫైండ్అవుట్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడి అవన్నీ కూడా తక్షణమే నాకు నెక్స్ట్ మంత్లో రివ్యూ ఇవ్వాలని చెప్పని చాలా కట్టుదిట్టంగా వాళ్ళకి సూచన ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా జంగారెడ్డిగూడెంని మరి అలాగే చింతలపూడిని కూడా మున్సిపాలిటీని మెయిన్ ప్రధానంగా కూడా ఒక నెలలో మార్పులు చేస్తామని రోషన్ కుమార్ చాలా ముక్త కంఠంతో మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా తర్వాత జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపాలిటీ విషయంలో కూడా ఏ విధమైనటువంటి కుక్కలు ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని కమిషనర్ కూడా చాలా గట్టిగా వివరించడం జరిగింది. మరి ఇక్కడ ప్రత్యేకమైన ఈ వైద్యంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మంచి సౌకర్యాన్ని కల్పిస్తామని మరి మీడియా ముఖంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి హాస్పిటల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, గత 5 సంవత్సరాల్లో మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, పేషెంట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ విషయంలో ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారనే విషయంలో రివ్యూ చేయడం జరిగింది. మరి ఈ యొక్క విజిట్లో రివ్యూలో మా యొక్క ఫైండింగ్స్ని మేము డాక్టర్ బేబీ కమలా గారు అండ్ టీమ్కి మేము చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫాలోఅప్ రివ్యూ ఉంటుంది. సో మేము అబ్జర్వ్ చేసిన ఫైండింగ్స్ కొన్ని చెప్తాను. నెక్స్ట్ మంత్ వీటి మీద వారు జస్టిఫికేషన్ ఇస్తారు, లేకపోతే డీటెయిల్ డేటా ఇస్తారు. సో ఫస్ట్గా ఇక్కడ మాకు వచ్చింది ఏంటంటే రెఫరల్స్ ఎక్కువ ఉన్నాయని వచ్చింది. పేషెంట్స్ ఎవరైనా వస్తే 80% ఆఫ్ ది కేసెస్ బయట రెఫరల్కి వెళ్తున్నాయని
వచ్చింది. సో వారు నెక్స్ట్ మంత్ రివ్యూలో రీజన్ ఏంటి, వాట్స్ ద ర్యాషనల్ బిహైండ్ దీస్ రెఫరల్స్ అనేది వాళ్ళు చెప్తారు, దాన్ని మేము రివ్యూ చేస్తాము. అలాగే ఓపీ అవుట్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఇక్కడ అటెండెన్స్ కొంచెం మీనో స్టాఫ్ అవైలబిలిటీ లేట్గా ఉంటుంది, 9 AM కూడా ఉండట్లేదని వచ్చింది. ఆ విషయంలో కూడా వాళ్ళు తగిన యాక్షన్ తీసుకుంటా అన్నారు. సో ఆ విషయం కూడా మేము నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫాలో అప్ రివ్యూలో ఎంతవరకు అవైలబిలిటీ ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నది మేము చూస్తాము. పర్పస్ ఏంటంటే పేషెంట్స్కి మనము అందుబాటులో ఉండాలి, మన బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికే ఇవన్నీ ఫైండింగ్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆర్థో డిపార్ట్మెంట్ మీద కొంచెం స్పెషల్ ఫోకస్ కావాలి అన్నాము. అలాగే డాక్టర్ బేబీ కమలా గారు కూడా ఆ విషయంలో అగ్రీ అయ్యారు. సో దానికి ఎట్లాగా మనము ఆర్థోని ఇక్కడ బెటర్గా చేయించిన విషయం నెక్స్ట్ మంత్ రివ్యూలో ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఫుడ్ విషయంలో, కాంట్రాక్టర్ విషయంలో మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ విషయంలో అసలు సాటిస్ఫైయింగ్ లేదని మాకు కంప్లైంట్స్ కన్సర్న్స్ వచ్చినాయి. తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు ఈ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్తో మాట్లాడి మరి లాస్ట్ 5 ఇయర్స్లో కేటాయించిన బడ్జెట్ ఎంత, మెనూ ఏంటి, అవన్నీ కూడా కనుక్కొని మరి కాంట్రాక్టర్ విషయంలో మా యొక్క యాక్షన్ కానివ్వండి, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో నెక్స్ట్ మంత్ ఫాలో అప్ రివ్యూలో చెప్తాం. ఆరోగ్యశ్రీ విషయంలో కరప్షన్ కూడా ఉందని వచ్చింది. సో దానికి సంబంధించిన జస్టిఫికేషన్ నెక్స్ట్ మంత్ ఫాలో అప్ రివ్యూలో డాక్టర్ బేబీ కమలా గారు అండ్ టీమ్ ఇస్తా అని చెప్పారు. తర్వాత ట్రామా కేర్ సెంటర్ అది శాంక్షన్ అని చెప్పారు. మరి దాని కరెంట్ స్టేటస్ ఏంటి, మనం అది ఎట్లాగా స్టార్ట్ చేయొచ్చు అనే విషయం కూడా మేము ఇంటర్నల్గా మాట్లాడుకొని నెక్స్ట్ మంత్ ఫాలో అప్ రివ్యూలో దాని గురించి డిస్కస్ చేస్తాము. అలాగే హాస్పిటల్లో ఉన్న బ్రాండింగ్ అంతా కూడా ఇంకా స్టిల్ వైసీపీకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఈ సాటర్డే కల్లా అవన్నీ కూడా మార్చేసి సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు బ్రాండింగ్ ఉండాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాము. సో వారు సాటర్డే కల్లా ఫినిష్ చేస్తారు, మేము సాటర్డే అది ఫాలో అప్ చేస్తాం. అలాగే అవేర్నెస్ సెషన్స్ కూడా కౌన్సిలింగ్ విషయంలో కూడా దాని మీద ఫోకస్ పెట్టమని చెప్పాము. సో వారికున్న ప్లాన్ నెక్స్ట్ మంత్ ఫాలో అప్ వీడియో చెప్తారని డాక్టర్ బేబీ కమలా గారు అండ్ టీమ్ చెప్పారు. సో పార్కింగ్ విషయంలో కూడా ఇక్కడ 2-వీలర్స్కి చాలా ఇబ్బందిగా ఉంది, డిసార్డర్ పార్కింగ్ ఉంది. ఆ విషయంలో జనసేనకి మేము ఇచ్చాము ఆ పార్కింగ్ విషయంలో ఒక ఆర్డర్లో పెట్టేలాగా, అది కూడా నెక్స్ట్ మంత్ ఫాలో అప్ రివ్యూలో మేము ఆ ప్లాన్ని రివ్యూ చేస్తాం. అలాగే ఇంకా మైనర్ ఇష్యూస్ అవి ఉన్నాయి, ఎక్స్రే సంబంధించింది కానివ్వండి, రేడియాలజీ సంబంధించింది కానివ్వండి. తర్వాత ఇంకా బిల్డింగ్ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా మరి డాక్టర్ బేబీ కమలా గారు రిపోర్ట్ ఇచ్చారు, అది స్టడీ చేస్తాము. దీంతోపాటు మేము తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకుల వాళ్ళు కూడా తీసుకున్నాం ఇన్పుట్స్, అలాంగ్ విత్ మీడియా ఇన్పుట్స్ కూడా తీసుకున్నాము. సో బాటమ్ లైన్ ఏంటంటే ఎవరిని కూడా పిన్ పాయింట్ చేయట్లేదు, వీఆర్ ఆల్ వర్కింగ్ ఇన్ ఏ ప్రెషర్ ఎన్వైరన్మెంట్. అన్ని బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీద్ ఎదురుగా బోసిబొమ్మ సెంటర్, జంగారెడ్డిగూడెం.